నమస్కారం, నా పేరు డాక్టర్ రోహిత్, ఇంటర్వెన్షనల్ న్యూరాలజిస్ట్, కన్సల్టెంట్ అట్ ఆర్ఆర్ హాస్పిటల్, కర్నూలు. మనం ఈరోజు మైగ్రేన్ హెడేక్ గురించి డిస్కస్ చేద్దాం. మైగ్రేన్ కండిషన్ అనేది సాధారణంగా మగవాళ్ళు, తర్వాత స్త్రీలలో చూస్తూ ఉంటాం. ఎస్పెషలీ మిడ్ ట్వంటీస్, మిడ్ థర్టీస్, మిడ్ ఫార్టీస్ ఈ ఏజ్ గ్రూప్స్లో మనం సాధారణంగా చూస్తుంటాం. ముఖ్యంగా స్త్రీలలో ఎక్కువగా చూస్తుంటాం. ఏంటి ఈ మైగ్రేన్ లక్షణాలు అంటే ఏంటి? మైగ్రేన్ లక్షణాలు ఎలా ఉంటాయంటే, వన్ సైడెడ్ హెడేక్, యూనిలాటరల్ హెడేక్ కానీ, నాసియా అంటే వాంతికి వచ్చే సెన్సేషన్ కానీ, వామిటింగ్స్ కానీ, తర్వాత వెలుతురు చూసిన శబ్దాలు చూసినా కానీ మనకు హెడేక్స్ ఎక్కువ అవడం కానీ, ఆ హెడేక్ వచ్చిన తర్వాత కూడా ఏం పని చేసుకోలేకపోవడం కానీ, నిద్రపోతే తగ్గడం కానీ, ఇలాంటి సూచనలతో మైగ్రేన్ అనేది మనం సాధారణంగా చూస్తుంటాం. ఇది ఎంతసేపు ఉంటుంది, దీన్ని ఎంతసేపు ఉంటే మైగ్రేన్ అని అంటాం. సాధారణంగా మైగ్రేన్ తలనొప్పులు 4 గంటలు పైగా ఉంటేనే దాన్ని మైగ్రేన్ హెడేక్ క్లాసిఫై అవ్వబడుతుంది. బిలో 4 అవర్స్ ఆఫ్ హెడేక్ ఉంటే అది మైగ్రేన్ హెడేక్ కింద తీసుకోబడుతుంది. సాధారణంగా ఒకసారి ఇది మన ఫ్యామిలీస్లో కూడా రన్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి, అవి కూడా చూస్తూ ఉంటాం. ఏ కారణాల చేత ఈ మైగ్రేన్ తలనొప్పులు అనేది వస్తూ ఉంటాయి? ఒకటి, నిద్ర తక్కువ పోవడం, నిద్ర లేకపోవడం, టైంకి ఫుడ్ తీసుకోలేకపోవడం, ఎండలో ఎక్కువ తిరగడం, ఎక్కువగా పనిచేయడం, స్క్రీన్ వైపు చూడడం, కంప్యూటర్స్, టీవీస్ ఎక్కువసేపు చూడటం కానీ, తర్వాత వచ్చేసి ఎక్కువ స్ట్రెస్ అవ్వడం కానీ, టెన్షన్స్ పడడం కానీ, దీని ద్వారా సాధారణంగా మనం మైగ్రేన్ హెడేక్స్ చూస్తాం. దీనికి మనం తీసుకోగలిగిన జాగ్రత్తలు ఏంటి? జాగ్రత్తలు ఎలా తీసుకోవాలంటే, డైలీ 7 to 8 అవర్స్ అనేది మినిమం స్లీప్ మనం మెయింటైన్ చేయాలి, టైం టు టైం మెయింటైన్ చేయాలి. టైం ఫర్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ ఎప్పుడూ కూడా విత్ ఇన్ టైంలోనే మనం తినాలి, టైం టు టైం మెయింటైన్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఎప్పుడైనా కానీ స్క్రీన్ టైం అంటే టీవీ కానీ, ల్యాప్టాప్ కానీ, మొబైల్ చూడడం అనేది మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. less than 2 hours ఇస్ ఆల్వేస్ అడ్వైజ్డ్. ఎక్కువసేపు చూసే కొద్ది కూడా మనకి హెడేక్స్ వస్తుంటాయి. తర్వాత స్ట్రెస్ కానీ, టెన్షన్ కానీ, ఆల్టర్నేట్ యాక్టివిటీస్ ఇవి తగ్గించుకోవడానికి ఆల్టర్నేట్ యాక్టివిటీస్ లైక్ యోగా, మెడిటేషన్, స్విమ్మింగ్, సైక్లింగ్, ప్లేయింగ్ స్పోర్ట్స్, బ్యాడ్మింటన్, టెన్నిస్, తర్వాత డాన్సింగ్, ఇవన్నీ కూడా మనం చేసుకోవడం ద్వారా మైగ్రేన్ హెడేక్స్ కొంతవరకు మనం అవాయిడ్ చేసుకోవచ్చు. ఇంకా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలంటే, యూకలిప్టస్ ఆయిల్ కంటెంట్ ఉన్న ఏ ప్రోడక్ట్స్ అయినా కానీ అవాయిడ్ చేస్తే మంచిది అవుతుంది. ఎందుకంటే యూకలిప్టస్ అనేది ఒక స్టిమ్యులేట్, ఆ స్టిమ్యులేషన్ ద్వారా మనకు మైగ్రేన్ హెడేక్స్ రావడం కూడా జరుగుతుంది అన్నమాట. అయితే మైగ్రేన్ తర్వాత ఇతర హెడేక్స్ ని ఎలా డిఫరెన్షియేట్ చేస్తాం? ఇంతవరకు మనం మైగ్రేన్ గురించి డిస్కస్ చేసినట్టయితే, సెకండరీ హెడేక్స్ అంటే హెడేక్స్ ముఖ్యంగా ఇన్ఫెక్షన్, బ్రెయిన్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ, బ్రెయిన్ ట్యూమర్స్ వల్ల కానీ, తర్వాత వచ్చేసి బ్రెయిన్లో క్లాట్స్ అవడం వల్ల కానీ వచ్చే హెడేక్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇది మైగ్రేన్ నుంచి ఎలా డిఫరెంట్గా ఉంటుంది, ఎలా కనుక్కోవచ్చు? మామూలుగా సాధారణంగా ఈ సెకండరీ హెడేక్స్ అనేవి కూడా ఎప్పుడు కూడా ఒక పెథాలజీ అంటే ఒక డిసీజ్ వల్ల ఈ హెడేక్స్ రావడం జరుగుతుంది. అంటే బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ కానీ, క్లాట్స్ కానీ, ట్యూమర్స్ కానీ, వీటిని ఎలా కనుక్కుంటాం? ఫస్ట్ థింగ్ వచ్చేసి బ్లరింగ్ ఆఫ్ విషన్, డబుల్ విషన్ కానీ, డిప్లోపియా అంటాం అనమాట, డబుల్ విషన్ కనిపించడం కానీ, మనకు విత్ ఇన్ మనకు తెలియకుండానే వామిటింగ్స్ రావడం కానీ, ప్రొజెక్టైల్ వామిటింగ్స్ అంటాం అనమాట, ఆ ప్రొజెక్టైల్ వామిటింగ్స్ రావడం కానీ, వంగినప్పుడు, కిందికి వంగినప్పుడు కానీ, దగ్గినప్పుడు కానీ, దానివల్ల హెడేక్స్ పెరుగుతున్నాను కానీ, తర్వాత కంటిన్యూస్ హెడేక్స్, అనాల్జెసిక్స్ తీసుకున్నా కానీ, పెయిన్ కిల్లర్స్ తీసుకున్నా కానీ హెడేక్ తగ్గకపోవడం వల్ల కానీ, తర్వాత వచ్చేసి ఆల్టర్డ్ సెన్సోరియం అనమాట, దాంతోపాటు మన కాన్షియస్ లెవెల్స్ తగ్గిపోవడం కానీ, లేదంటే కొంచెం ఇరిటబుల్గా ఉన్నా కానీ, ఇవన్నీ కూడా దీస్ ఆర్ ద బ్యాడ్ సైన్స్ ఆఫ్ హెడేక్. తర్వాత థండర్ క్లాప్ హెడేక్ అంటాం అనమాట, అంటే జీవితంలో ఎన్నడూ అంత తీవ్రమైన హెడేక్ రాకుండా ఉండడం అనమాట, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో అంత సివియర్ హెడేక్స్ వస్తుంటాయి. ఈ హెడేక్స్, ఇలాంటి టైప్ ఆఫ్ హెడేక్స్ వచ్చినప్పుడు, ఇలాంటి సూచనలు ఉన్నప్పుడు డెఫినెట్లీ యూ హ్యావ్ టు మీట్ ద డాక్టర్ అండ్ యూ హ్యావ్ టు టేక్ ఎ కన్సల్టేషన్ అండ్ సీ ద న్యూరాలజిస్ట్. ఓకే, సో అది న్యూరాలజిస్ట్ ఎప్పుడు చూసినా కానీ దాని పరంగా దాని తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోవడం అన్నిటికంటే మంచిది. థ్యాంక్ యూ.